పక్కింటైన వాళ్ళ ఆవిడికి అవి కొన్నాడు ఇవి కొన్నాడు అని మీ ఆవిడ గోల చేస్తుందా? కంగారు పడి మీ భార్యను ఏమి అనకండి. ముందు ఆ పక్కింటి పడుతుంది ఆయన మార్చండి. వాడిని ఏం కొనకుండా చేస్తే మనమేం కొనక్కర్లేదుగా. ఏందే మన బతుకు చెడు బతుకులు అయిపోయింది. ఏం చేస్తా మావా, ఒక నెల అంతే. ఇదిగో 303 ఫ్లాట్ లో సుధీర్ బాబు 300 ఎక్కువ ఇచ్చాడు. ఎవడు ఆ తార డబ్బాకి ప్యాంట్ షర్ట్ వేసినట్టుకుంటాడే వాడా? ఊరుకు మావా, ఆ బాబు కంటలు తిరిగి బానే ఉంటాడు. ఏందే వాడు వైపు మాట్లాడుతున్నావు, అసలు వాడు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు? అలా ఆడు ఊరే ఉంది కదా మావా, అలా ఆడు పని నేను చేశానని 300 ఇచ్చాడు. వాళ్ళ ఆవిడ చేసే పనా ఏంటి అది? బూట్ పాలిష్ మావా, దానికి 300 ఎక్కువ ఇచ్చాడు. ఓ అంతేనా? నేను ఇంకా మందులో సోడా ఖర్చుపోయిందేమో అనుకున్నాను. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? చచ్చా, నేను నిన్నెందుకు అనుమానిస్తానే? నువ్వు నా సున్నుండివి, ఆ తాడబ్బగాని అనుమానిస్తుండది. అవునే, 208 లో 300 తగ్గిందంటే 202 లో పొట్టులో ఉన్నాడు కదా, వాడు తక్కువ ఇచ్చాడా? ఉండు పోయి అడుగుతాను. ఊరుకో మావా, ఆయన తాగిన బీరు బాటిల్స్ మందు బాటిల్స్ తెచ్చేసావట కదా, అందుకే కట్ చేశాడు. దానికి డబ్బులు కట్ చేశాడా? సైడేట్ మరి, ఆడు ఖాళీ బాటిల్స్ అమ్మి కారు కొన్నాడట. ఏంటి, ఖాళీ బాటిల్ అమ్మి కూడా కారు కొనొచ్చా? సర్లే, వాడు కూడా మనకెందుకనే. అయ్యగారి దగ్గర డబ్బులు ఎంత ఇచ్చింది? ఎంత రావాలో అంతే వచ్చింది, ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు. అదేంటి, అయ్యగారి నుంచి ఆదాయం తగ్గిపోతా ఉందా? ఆ చెక్కుడి గడు వచ్చాక మనకు ఒక్క పైసా కూడా రావట్లేదు మావా, మొత్తం వాడే దోచేస్తున్నాడు. అవునే, ఈ ఏదో మాంస కొట్టు దగ్గర కుక్కలా తయారయ్యాడు. కుక్కకి విశ్వాసమైన ఉంటుంది మావా, వీడికి అది కూడా లేదు. అది బొక్కలు తింటది కాబట్టి విశ్వాసంగా ఉంటది, వీడు బోన్లెస్ తింటాడు, విశ్వాసంగా ఎలా ఉంటాడు? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి అది? ఆ చెక్కుడి గారికి మాయవాటలు చెప్పి ఊరు చివరికి తీసుకొస్తాను. తీసుకొచ్చి అక్కడ తాటి చెట్టుకి గురించి. ఏంటి నువ్వు కోరుకు తీరు దెయ్యంగా తయారయ్యావో, నువ్వు వెళ్ళు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్లో చల్లటి బీరుని తీసుకురా. ఒరే చెక్కుడి, చల్లటి బీరు తాగుతూ నీ సంగతి తెలుస్తా. మేడం మేడం. ఏంట్రా చెక్కుడి? నాకు 2 సీరియల్స్ వచ్చాయి మేడం, మీరు ఆశీర్వదిస్తే నేను ఇల్లు రాసేస్తా. ఏంట్రా అవి? మొదటి సీరియల్ ఏమో నిశ్శబ్ద యుద్ధం మేడం. నిశ్శబ్ద యుద్ధమా? రాత్రి 12 టెలికాస్ట్ అవుతుంది మేడం. చిచ్చి, అలాంటివి చిన్నపిల్లలు రాయకూడదురా. మీరు వద్దంటే నేను రాయనులేండి మేడం. రెండోది నిన్నటి హీరోయిన్లే రేపటి ఆంటీలు అనే సీరియల్ మేడం. అదేం సీరియల్ రా? నిన్నటి తరంలో ఫోర్ కొట్టిన హీరోయిన్లతో ఒక ట్రాజడీ సీరియల్ చేస్తున్నారు మేడం. ఆ వృద్ధ నారిమన్లు అందరూ టీవీలో కనిపిస్తారు. అలాంటి వాళ్ళైతే మనకి చాలా మంది దొరుకుతారా? అయితే మన ఇద్దరం కలిసి సీరియల్ చేద్దాం మేడం. వద్దు చెగోడి. వాయ్ మేడం, వాయ్ వాయ్ వాయ్. నేను సీరియల్స్ లో పడి మీ సార్ ని పట్టించుకోవట్లేదురా, అందుకే కొంతకాలం సీరియల్స్ ని పక్కన పెడదాం అనుకున్నాను. అలా అయితే ఎలా మేడం, ఈ సీరియల్స్ అన్ని ఎవరు చూస్తారు? నా వారసుడిగా నువ్వే చూడాలి చెగోడి. అలా అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను మేడం. హలో సార్, నేను చెగోడిని మాట్లాడుతున్నా. అదేనండి, రాజన్ గారి గుడి భుజాన్ని మేడం గారు సీరియల్స్ ఏరంట, నన్నే రాయమంటున్నారు. ఏంటి కుదరదా? మేడం గారితో కలిసి చేస్తేనే సీరియల్స్ ఇస్తారా? సరే ఆలోచిస్తాం. ఏమంటారు చెగోడి? మీరు లేకుండా ఒక్క సీరియల్ కూడా ఇవ్వరంట మేడం, కావాలంటే ఛానల్ కూడా మూసేస్తారంట. ఏం మాట్లాడారండి మేడం? సర్లే చెగోడి, 1 నెల తర్వాత ఆలోచిద్దాం. ఈ నెల రోజుల పరిస్థితి ఏంది మేడం, వచ్చేదేమో సమ్మర్. చెగోడి నువ్వు సర్లే, వీటితో కొనుక్కో మేడం. కాస్ట్యూమ్స్ కూడా మార్చాలనుకుంటున్నాను, ఇవేమో వెలిచిపోయాయి. వాటి గురించి ఇంకోసారి ఆలోచిద్దాం పో. సచ్చినోడు పిల్లలకి వచ్చింది కట్నం. ఏంటినా తనలో తలే నవ్వేసుకుంటున్నాడు? కొంపదీసి అవతల పక్క అమ్మాయి ఉందా? మనం ఒక్కరమే వెళ్ళడం ఎందుకు? మేడం గారిని కూడా తీసుకెళ్తే కొంప తగలిపోతుంది.
మేడం మేడం బయట ఘోరం జరిగిపోతుంది మేడం. ఏంటది మేడం చూద్దురు. ఏ నాకు పనుందిరా మేడం. రండి మేడం. సరే పద. హాయ్ సుని, వీడియో చూశాను, చాలా బాగుంది. అసలు నీలో ఇంత విషయం ఉందనుకోలేదు. నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి తెలుసా, నీకు నేనున్నాను. రేపు ఆఫీస్ అయిపోయి కలుద్దాం. ఓకే బాయ్. మీరు లేవండి, ఎవరి అమ్మాయి నేనున్నారని ధైర్యం కూడా చెప్పేస్తున్నారు. సునీల్ కుమార్ అని నా ఫ్రెండ్, వాడేదో ఫన్నీ వీడియో ఎడిట్ చేసి పంపితే చూసి నవ్వుకుంటున్నాను. అన్ని అబద్ధాలు మేడం. ఏ మొగాడైనా ఇంకో మొగాడుతో నీకు నేనున్నాను, నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను అని అంటారా? మేడం ఈ మెసేజ్ చూడండి, 10కి నీ ఒంట్లో బాగాలేదా, 10:01కి ఆఫీస్ కి రానా, 10:02కి డబ్బులు కావాలా? ఇప్పుడు చెప్పండి, ఈ మెసేజ్ లని మగాడికి పంపించారా? అవునే. అయినా నేను తప్పు చేసిన వాళ్ళగా మీకు సమాధానం చెప్పడం ఏంటి? సాగించండి, ఎంతవరకు డ్రామా చేస్తారో నేను చూస్తాను. ఆగండి. అమ్మాయా ఫోన్ లాక్కుంటా, తీసి చూపిస్తాయి. ఇంటి గ్రహణం పట్టినట్టు పట్టేసాడా అమ్మగారు? ఇదే లోపల ఉన్నారమ్మా. ఎందుకు? మంచిగా డబ్బులు వచ్చి ప్లాన్ వేశాను కానీ నువ్వు తుడుచుకో. అమ్మగారు అమ్మగారు. ఏంట్రా? మన ఇంటి ముందు పైప్ లైన్ వేస్తున్నారు అమ్మగారు. మన అపార్ట్మెంట్ తరఫున డబ్బులు ఇవ్వాలంట. అవునా? ఎంత ఇవ్వాలి? 7,000 అడుగుతున్నారండి. అదేంట్రా, ఎందుకంత? అపార్ట్మెంట్ వాళ్ళందరూ ఇవ్వాలంట అండి. మెయింటెనెన్స్ లో ఇవ్వమంటారా? సరే ఆగు, కార్డు ఇస్తాను, ఏటీఎం నుంచి డ్రా చేసి తీసుకెళ్ళు. మేడం మేడం, మా బాత్రూమ్ లో లీక్ అయిన టాబ్లెట్ ని రిపేర్ చేసుకున్నాను మేడం. అయ్యో వెర్రి వద్దా, నీకెందుకు రావన్నీ? ఆవదం ప్లంబర్ ని పిలిపిస్తాన్నారు కదా. ప్లంబర్ వాడికి ఫోన్ చేసిన వాడు వస్తున్నాడు. ఆ మాత్రం దానికి ప్లంబర్ ఎందుకు? ఇంతకు ముందు ఆశించే ఉన్నటప్పుడు పాడు చేసావు. అప్పుడు నేను కొత్త కదా, పైపులు బిగించాను రాకపోయే. ఈ మధ్య 30 రోజుల్లో పైపులు బిగించడం ఎలా అని పుస్తకం చూసి నేర్చుకున్నా. సర్లేరా, ఇంతకీ ఆదో ఎంత కావాలి ఇప్పుడు? 7,000 అమ్మగారు. 7,000? ఎందుకు? మన అపార్ట్మెంట్ ముందు పైప్ లైన్ లేస్తున్నారు కదా, దానికి మన అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ నుంచి డబ్బులు ఇస్తాం. దానికి 7,000 ఎందుకు మేడం? 2,000 ఎక్కువ. వాళ్ళు ఒప్పుకోరు. నేను ఒప్పిస్తా. అయినా మెయింటెనెన్స్ అకౌంట్ లో చాలా తేడాలు వచ్చేస్తున్నాయి మేడం. తేడా ఏంట్రా? మేడం మన అపార్ట్మెంట్ లో 12 ఫ్లాట్లు ఉన్నాయి. ఫ్లాట్ 1,000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నాం. అవును, 12,000. కానీ అకౌంట్ లో 10,000 పడుతున్నట్టు నాకు డౌట్ ఉంది మేడం. ఒరే ఆవదం, ఏంట్రా ఇది? ప్రతి నెల డబ్బులు వసూలు చేసి బ్యాంక్ లో వేసేది నువ్వే కదా. అవునమ్మగారు, కానీ ప్రతి నెల 2,000 చిల్లర ఖర్చులు అవుతున్నాయి. చిల్లర ఖర్చులు ఏంట్రా? అది అది అదే అమ్మగారు, లిఫ్ట్ బాగు చేయించడం, సీపీ కట్ట కొనుక్కోవడం, పెయింట్ లేయించడం, ఇలా ఖర్చులు ఉంటాయి కదమ్మా. నిజమే చెగోడి, నేను ఇప్పుడు అపార్ట్మెంట్ కి ప్రెసిడెంట్ ని కదా, ఇవన్నీ బాగు చేయించకపోతే అపార్ట్మెంట్ వాళ్ళందరూ నా మీద వచ్చి పడతారు. దీనికి అంత ఖర్చు కాదు మేడం, దీంట్లో ఏదో ఖర్చులు కనబడుతున్నాయి. అంతేనంటావా? 6 నెలలకు పాతికవేలు వచ్చింది మేడం. చెగోడి, ఇక్కడ నుంచి పనులన్నీ నువ్వే చూసుకోరా. నాకెక్కడ కుడుతుంది మేడం పెన్నులు పేపర్లు? నాకదంతా ఏం తెలీదు, ఈ పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకో. అమ్మగారు ఆవదం, ఇక నుంచి చెగోడి మీ ఇద్దరికి హెడ్, తను చెప్పినట్టుగానే వినండి. పొద్దున్నే ఫుడ్ గురించి మాట్లాడతావు కదా, కిందికెళ్ళి పైపులు బిగించడానికి మా హెడ్ వస్తున్నా చెప్పు. నువ్వెక్కడికి? మనకు అక్కడ పని పదా పదా. ఏ పత్తు, ఏంటి మా అబ్బాయి దగ్గర అన్ని లాగేసుకుని తినేస్తున్నావంట? లేదండి, మీ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు. 5వ తరగతి చదివే పిల్లాడు, అబద్ధాలు ఎందుకు చెప్తాడు? మీ అబ్బాయి 5వ తరగతి చదివితే నేను 4వ తరగతి చదివాను. ఎప్పుడు? 10 ఏళ్ల కిందట. అయినా రేవులో తాడు చెట్లా ఉన్నావు, వాడితో అమ్మా నాన్న ఆటేంటి? ఏంటండి నోటికొచ్చిన మాట్లాడతారు, తాడు చెట్టు అంతా ఎక్కడుంది, తాటికి అంత ఉంది, ఇంతకి ఏం జరిగింది? మా అబ్బాయితో అమ్మా నాన్న ఆటాడి అవి ఇవి తెప్పించుకుని తెలుసు. మీ అబ్బాయితో అమ్మా నాన్న ఆట ఆడుతుందా? చెక్కోడి, ఈ పద్దు మా అబ్బాయితో నువ్వు నా మొగుడివి, అవితే ఇవితే అని తెప్పించుకు తినేస్తుంది. అవునా? ఇది తిండి కోసం ఏ పనైనా చేసేస్తుంది. వెళ్లి రాజ్యంతో చెప్పు, ఇది మళ్ళీ మా అబ్బాయితో ఆడకూడదు.
ఎక్కడికి? మేడగారి దగ్గరికి. ఈ సంగతి అంతా మేడం గారికి చెప్పాలి. నేను రాను. నువ్వు ఎందుకు వస్తావే? ఇలా లాక్కెళ్ళాలి నీకుదా. మేడం, ఈ అమ్మాయి అపార్ట్మెంట్ మన పరుమతం తీసేస్తుంది. ఏం చేసింది చెగోడి? చిన్న పిల్లలతో అమ్మానాన్ని ఆటాడుతూ వాళ్ళ దగ్గర ఉన్నాయని తినేస్తుంది. ఏంటి పనులు? నేనేం చేయలేదక్క. ఆ సుజాత అంటే అన్ని అబద్ధాలు చెప్పింది. వాళ్ళ అబ్బాయి దగ్గర అన్ని లాక్కుని ఉంటావు, అలా చేయడం నీకు అలవాటే కదా. అంతేకాదు మేడం, ఆ కుర్రాడితో నువ్వు నా మొగుడివి, పిల్లలకి అన్ని తీసుకురావాలని చెప్పి వాడి దగ్గర ఉన్నాయని తినేస్తుందంట. పైగా మూడో నెలని కూడా చెప్పిందంట. పద్దు, ఛీ, ఏంటిది? ఒట్టుదే అక్క, మేం ఫ్రెండ్స్ అయ్యి మూడు నెలలు అయింది కాబట్టి ద్రాక్ష పళ్ళు, బఠానీలు, శనగలు తీసుకున్నాను అంతే. అంతేకాదు మేడం, అమ్మా నాన్న బీప్, అమ్మా నాన్న బీప్. ఆ సౌండ్ ఏంట్రా? అసమానం అమ్మా నాన్న ఆట అంటే ఈ సౌండ్ వేస్తారు కదా మేడం. సరే సరే, ఇదిగో పద్దు, ఇక్కడ నుంచి నువ్వు చిన్న పిల్లలతో ఆడడానికి వీల్లేదు. ఆడితే నేను ఊరుకోను. మరేం చేయమంటావు అక్క? ఇక్కడ నా వయసు పిల్లలు ఎవరూ లేరు. ఎవరితోనే ఎందుకు? చగుడితో ఆడుకో. అవును, ఏ వీడు చిన్నపిల్లలు లెక్కే, నువ్వు వీడితో ఆడుకో. చగోడి, ఇక్కడి నుంచి నువ్వు దీనికి కాపలా, జాగ్రత్తగా చూసుకో. మేడం పాలగిన్నెకి పిల్లిని కాపలా పెట్టింది. పిల్లి ఊరుకుంటుందా? పాలు తాగేస్తావు కదా, పారిపో. తాగుతా రాగే. పద్దు, ఏంటి ఏంటి అడావుడి, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను చిన్నపిల్లలతో ఆడదని చెప్పానా? చిన్నపిల్లలతో కాదు బా, చెగుడితో ఆడుకుంటున్నాను. ఏంటి ఆ పేడు మొహం ఆడితే నీకు ఆట్లా? నీకేమన్నా మతిపోయిందా? నన్ను ఏం చేయమంటావు బా? అక్క చెగుడితోనే ఆడుకోమంది. అది చెప్తే మాత్రం నువ్వు ఆడితే ఎలా ఆడతావు? అయినా అస్తమాను ఆటలేంటి, వెళ్ళేదా పని చేసుకో. నేను కూడా సెల్లో గేమ్ ఆడుతుంటే చెగుడి వచ్చి నన్ను లాక్కొచ్చాడు బా. ఆడకపోతే అక్కకు చెప్తానని బెదిరిస్తున్నాడు. బెదిరిస్తున్నాడు? అక్క కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది. ఏడిసింది, ఈ విషయంలో మాత్రం ఊరుకోను. అదే అవుట్. ఏం చేస్తున్నావు రా? చిన్నపిల్లలంగా సార్, అమ్మ చంపేస్తా. ఇంకోసారి పద్దుతో ఆటలాడేమని కొన్ని సెల్లార్లో పోయి తీసి పాటేస్తా. అది కాదు సార్, మా మేడగారే మా ఇద్దరిని మమ్మీ డాడీ ఆట ఆడుతామన్నారు. అదొక పని లేని పనికి మాలింది, అది అలాగే చెప్తుంది. నువ్వు ఇంకొకసారి పద్దు చోలుకు వచ్చావు అనుకో, నిన్ను కాళ్ళు కొట్టి చంపేస్తాను. నమస్తే సార్. ఏంట్రా దొడ్డు కాలేసుకొని ఇటు వచ్చావు? ఏం లేదు సార్, మా మేడం గారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎరా, నిన్న ఇంట్లోకి రాలించి సంవత్సరం అయిపోయిందా ఏంటి? కాదు సార్, మేడం కి సీరియల్ సరస్వతి అనే బిల్లు వచ్చి ఏడాది అయింది. ఇలాంటి చెత్త విషయాలు గుర్తుంటాయే? ఇది మా మేడం కి సంబంధించిన విషయం సార్. అవండి, మీరు మర్చిపోతారేమో గానీ నేను మర్చిపోనుగా. మళ్ళీ నాకు ఫిట్టింగా పోరా. అది కాదు సార్, గిఫ్ట్ ఇవ్వడానికి మీరు సహాయం చేయాలి. ఓ, గిఫ్ట్ నా చేతుల మీద పెట్టిద్దాం అనుకుంటున్నావా? ఆ మాత్రం మేము చేయలేమేటండి. అది కాదండి బాబా. అర్థమైందిరా, గిఫ్ట్ కొనడానికి డబ్బులు లేనివా? అంతే కదా. అక్కర్లేదు, నేను కష్టపడ్డ డబ్బుతోనే గిఫ్ట్ కొంటాను. కష్టపడా? ఎలా? నన్ను షార్ట్ ఫిల్మ్ కి స్క్రిప్ట్ వేయమన్నారు, ఆ డబ్బుతో కొంటా. నీకు షార్ట్ ఫిల్మ్ ఇచ్చిన డబ్బులు బజీ ఎవడరా? ఎవడో ఉన్నాడు లేండి, ఓ డాక్టర్. డాక్టరా? ఎవరైనా? నేను చెప్పాను సార్, ఆయన గుప్త రోగాలు నయం చేస్తూ ఉంటాడు, అందుకే ఆయన పేరు గుప్తంగా ఉంచుతున్నాను. సర్లే, నీకు వచ్చిన గుప్త రోగం అదే. నువ్వు రాసిన షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఏంటి? చాలా సింపుల్ సార్, ఓ కాగితం మీద మ్యాటర్ రాసి రోడ్ మీద పిల్లాన్ని నిలబెట్టి ఇప్పిస్తూ ఉంటాను. ఒరే దరిద్రుడా, వాటిని పాంప్లెట్స్ అంటారు, షార్ట్ ఫిల్మ్ కాదు. సర్లేండి, ఏదో ఒకటి ముందు అర్జెంట్ గా 200 ఇవ్వండి. ఎందుకో? పెన్నులు పేపర్లు అయిపోయాయి సార్, కొనుక్కోవాలి. అర్జెంట్ గా మ్యాటర్ రాసి మేడం గారు గిఫ్ట్ కొనాలి. ఎల్రా ఏదో స్కెచ్లు నువ్వు. నాకు తెలుసు సార్, మేడం గారు అంటే మీరు ఏమి ఇవ్వరు. మా చెల్లి. హాయ్ చెల్లి. అమ్మా. ఏం లేదన్నయ్యా, మా ఆడపడుచు వాళ్ళ కూతురికి ఫీజు కట్టాలి, ఒక 50,000 ఉంటే అర్జెంట్ గా కావాలి. 50,000 కదా, నేను ఇమ్మీడియట్ గా పంపించేస్తానమ్మా. ఇదిగో నీ అకౌంట్ పంపించమంటా, బా అకౌంట్ పంపించమంటా? నా అకౌంట్ లో పంపించన్నయ్యా. అట్లాగే అమ్మా, ఇదిగో ఒక్క సెకండ్ లో ఇప్పుడు అయిపోద్ది. అమ్మా ఇదిగో ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఒకసారి చెక్ చేసుకుని నాకు చెప్పు. తప్పందుగానే నీకు తొందరగా పంపించేస్తాను అన్నయ్యా. పర్లేదమ్మా, మెల్లిగానే పంపించు. ఇంకో 2 లక్షలు కావాలన్నా ఇమ్మీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేస్తాను చెప్పు, సరేనా? సరే అన్నయ్యా. ఓకే. నేను 2 గంటల నుంచి 200 కోసం బతిమలాడుతుంటే ఇవ్వలేదు. నీ చెల్లెలు ఆడపడుచుకి 50,000 చిట్కొని ట్రాన్స్ఫర్ చేశారు. ఇట్రారా? నా చెల్లి నువ్వు ఒకటే రెట్ర చెత్త మొహం. అది కాదు సార్, నేను మా మేడం కోసమే అడిగా. పోరా,
నువ్వు మీ మేడం అనే మురికి కాలంలో దొకను అలా సోది మహాతల్లి ఈ జన్మలో ఏ పాపం చేసిందో ఈ జన్మలో ఈయన తల్గాడు మేడం ఏంట్రా చెగోడి చెయ్యండి అలా పెట్టుకున్నావు పిప్పల నొప్ప అందుకే రోజు పళ్ళు తొంగమని చెప్పేది ఇది పిప్పల నొప్పి కాదు మేడం సార్ నన్ను పెళ్ళిమని కొట్టారు ఎందుకు నేను కాగితాల పెన్నులకి 200 అడిగాను అందుకని మళ్ళీ పెడిల్మని కొట్టారు ఆయన ఎప్పుడు అంతే కదరా నేను ఇస్తానులే వద్దు మేడం మీ డబ్బుతో మీకు గిఫ్ట్ కొట్టి ఏం బాగుంటుంది నాకు గిఫ్ట్ ఏంట్రా సీరియల్ సరస్వతి అనే బిడ్డు వచ్చి ఈ రోజుకి 50 మేడం అందుకే మీకు గిఫ్ట్ కొందాం అనుకుంటున్నా చగుడి ఏంట్రా అభిమానం పుట్టిన విశ్వాసం మేడం ఇకపోతే ఓ సంస్థ నాకు షార్ట్ ఫిల్మ్ కూడా చేయమంది డబ్బు కూడా ఇస్తాంది కానీ కాగితాల పెన్నులే లేవు నేను ఇస్తాను చగుడి వద్దు మేడం సార్ అకౌంట్ లో నుంచి 50,000 మాయమైపోయాయి ముందు ఆ సంగతి చూడండి అయ్యో పిన్నెక్కడ పోగొట్టేసుకుని ఉంటారు ఇంకన్నీ అజాగ్రత్తే కాదు మేడం వాళ్ళ చెల్లెలి ఆడపడుచు పంపారు చెల్లెలి ఆడపడుచు ఇచ్చారా అవును మేడం ఇలానే కంటిన్యూ అయితే మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోను వాళ్ళ పిల్లలు కార్పొరేట్ స్కూల్లోనే చదువుతారు నిజమే చగోడి మీరు చిరిగిపోయిన బట్టల్లో తెగిపోయిన చెప్పుల్లో పైసా పైసా అడుక్కుంటూ ఉంటారు వాళ్ళేమో కార్లు మెడలో తిరుగుతూ ఉంటారు కరెక్టే చగోడి కరెక్టే అది ఇక్కడే ఉంటారు ఏంటండి కడగేద్దాం పదండి రా మళ్ళీ బంద్ అయిన ఏటీఎం మెషిన్స్ మనలాగా అందరూ స్వైపింగ్ లకి ప్లాస్టిక్ మనీకి అలవాటు పడితే బాగుండు ఏమండి 50,000 ఎవరికి పంపించారు అలా నీళ్లు నమ్ముతున్నారే సార్ అడుగుతున్నారుగా చెప్పండి అదే రాజ్యం మా బావ వాళ్ళ చెల్లు వాళ్ళ కూతురికి ఏదో ఫీజు కట్టాలంట అర్జెంట్ అంటేరు వాళ్ళకి ఎప్పుడల్లా అర్జెంట్ అవసరాలు పడుతూనే ఉంటాయి మీరు ఇస్తూనే ఉంటారు లేదు రాజ్యం వాళ్ళు తొందరగానే పంపించేస్తా ఉన్నారు వాళ్ళు అలాగే అంటారు మళ్ళీ నెల రోజుల తర్వాత మిమ్మల్ని డబ్బులు అడుగుతారు అయినా మీ బావకి తిర ఉండదు అనుకున్నాను వాళ్ళ చెల్లెలు కాపురం కూడా అంతేనా ఎంత నోటుకొచ్చినట్టు పేల్తున్నావు గొప్ప గెలిపొద్దాం అనుకున్నావు నా డబ్బులు నా ఇష్టం మధ్యలో నీ పెద్దలు అండి పోతురా సరే ఇలా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తుండండి నేను మా పుట్టింటికి పోతున్నాను పుట్టింటికి పోతానని ఆశ పెట్టడమే కానీ ఏ రోజు వెళ్ళింది లేదు చచ్చింది లేదు గొడవ పెట్టేసి తప్పించుకుని వెళ్ళిపోతున్నాం అంటే ఆంబోతుడు పోట్లాడుకుంటుంటే లేకదూడు ఉండకూడదు కదా సార్ ఆంబోతు కుమ్మితే ఎలా ఉంటుందో చూస్తావా అన్ని రకాలుగానే హింస చేస్తున్నాడు నన్నైతే లైంగిక వేధిపులు పెట్టేస్తున్నారు కేసు పెట్టేస్తా రే యదవా మగాడు ఆడదాన్ని ఆ రకంగా వేధిస్తే లైంగిక వేధింపు అంటారు మగాడు మగాడిని ఏడిపిస్తే అలా అనకూడదు మరి దీన్ని ఏమంటారు అయ్యగారు నాకు కూడా తెలియదురా కనుక్కొని చెప్తాను అయ్యగారు ఎలాగో అలాగా ఆడి పీడ వదిలించుకోవాలండి నాకు కూడా ఆ కోరిక బలంగా ఉంది ఐసు కానీ ఏం చేస్తాం అయ్యగారు నా దగ్గర ఒక ఐడియా ఉందండి ఏంటది వాణ్ణి ఊరించి ఊరించి కూర్చివరికి తీసుకొచ్చేస్తాను నా కోసం వచ్చేస్తాడు అక్కడ తీసుకెళ్లి చంపేద్దాం తాడి చెట్టుకి ఉరేసేద్దాం ఒరే యతవా తాడి చెట్టు కొమ్మలాడుంటారు ఉరేయడానికి మరి ఏం చేద్దాం అయ్యగారు చెప్తాను ఐసు కొంచెం దూరం వెళ్ళు మొగాళ్ళ మొగాళ్ళ మాడుకుంటాం ఇది అన్న పెద్ద దూరం అంటే హెల్ అయ్యగారు మీరేం చెప్తారో నాకు తెలియదు కానీ ఆ చెకోడి గడి బతుకు కుక్క బతుకు అయిపోవాలి కుక్క బ్రతుకు ఒరే ఆవుదం అయ్యగారు నాకు ఒక ఐడియా వచ్చిందిరా అయ్యగారు సూపర్ ఇలా చేసే చెకోడి పని కథం మరి ఏమనుకున్నావురా నేను విలన్ గా ఆలోచిస్తే నా ముందు ట్రంప్ కూడా సరిపోడు ఇలాగే చేద్దామయ్య గారు ఏ మాత్రం అని క్షమించొద్దు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం బ్రేక్ వాడరా రే ఈ చెట్టు కాలిపుడు కాస్తాయో ఏంటో ఏమండి ఇక్కడ పెద్ద ఇల్లు ఎక్కడుంది ఇక్కడ పెద్ద అరుగా ఇక్కడ పెద్ద అరుగులు ఏమి లేవే నాకు తెలుసా చిన్న చిన్నవే లేదండి ఇక్కడే చెప్పారు అవునా మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా మీతో పాటు వెతుకొచ్చా సరే వెళ్దాం వెళ్దాం పదండి
అయ్యా ఇంకెంతసేపు అవతల నాకు తగ్గులే ఉంది. ఈ తగ్గులను తగలయ్యా వచ్చేస్తారు ఉండవయ్యా. ఏర్రా ఎవరికప్పు చెప్పావు అయ్యగారు? వాళ్ళు పెద్ద గజితొంగ అయ్యగారు కంపల్సరీ తీసుకొచ్చేస్తారు. ఇదేదో పెద్ద డెనులాగుందే. ఈడెందుకు మీరు వినలేరు సార్? హీరో గారు ఇక్కడనే ఉన్నారు సార్, నేను రక్షించా సార్. పక్షించేవాడిని రక్షించమని అడుగుతాడు అవడ్రైడే. రే నేను ఈ ఎపిసోడ్ కి హీరోని కాదు, విలన్ని, ఉత్తమ విలన్ని. మీరు ఉత్తమ విలన్ ఏంటండి? ఇదిగో చెక్కోడే, నేను చిన్న విలన్నే, లేకపోతే నువ్వు మాకు ఎట్టువా? అసలు నన్ను కిడ్నాప్ చేయించింది ఎవరు? నేనేరా నిన్ను కిడ్నాప్ చేయించింది? హీరో సార్ ఇంకెంతసేపు తద్దినం టైం అవుతుంది. సరుకు రెడీగా ఉన్న తర్వాత ఇంకా లేట్ ఎందుకండి? తీసుకెళ్ళండి. వద్దు సార్, అదే వద్దురా. అరే సార్ సార్ ప్లీజ్ సార్. ఇక్కడ 30 ఎకరా ఇద్దరు కమాలు ఉదరు కమాలి ఇద్దరు కమాలు ఉదరు. నన్నే చాలు కుక్కలో పడేశారు అయ్యారు. కుక్క చెక్కోడి ఏమంటున్నాడు అయ్యారు? నన్నేంటి సార్ ఇలా కుక్కలో పడేసారు ఏంటి సార్? అది ఒత్తుకుంటున్నాడు. ఎందుకు సార్ నవ్వుతున్నారు అయ్యగారు? ఈ రోజు నుంచి వీడు కుక్కే కదండి. ఈడు కుక్కే, ఈడు బతుకు కుక్క బతుకే. అమ్మా నాన్న లేని అనాథను చేశావా?